హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మెంతి కూర టమాటా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మెంతి కూర టమాటా పప్పు అన్నంలో, వేడివేడి అన్నంలో చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పప్పు. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కందిపప్పు, కరివేపప్పు, అలాగే ఉల్లిపాయలు. అలాగే ఇంకొక బౌల్ పప్పు తీసుకొని, కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో కప్పు కొట్టు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని అందులో తరిగి పెట్టుకున్నాం. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లికాయలు, అలాగే కరివేపప్పు వేసుకున్నాను. నేను ముందుగా సింపుల్గా టమాట పప్పు చేద్దాం అనుకున్నానండి, తర్వాత మనసు మార్చుకొని ఇందులో మెంతి కూర కూడా యాడ్ చేస్తాను. అందుకనే ఫస్ట్ మీకు చూపించలేకపోయాను. ఇలా మెంతి కూర యాడ్ చేశాక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మరొకసారి కలుపుకొని నేను ఇందులో లాస్ట్లో ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం పెద్దగా తరుక్కొని ఇందులో కొంచెం చింతపండు వేసుకొని ఇప్పుడు మనం కందిపప్పును ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉత్తిమిరపకాయలు, పప్పు గింజలు వేసుకొని బాగా వేగాక అందులో ఇంగువని యాడ్ చేస్తానండి. ఇంగువ యాడ్ చేసుకున్నాక ఈలోపు మనకు పప్పు ఉడికిపోయింది, తుసారిగా విజిల్స్ వస్తున్నాయి. తీసి వేసుకొని నేను పప్పు ఉడికిపోయింది కదా, ఇందులో ఆ పప్పును ఇందులో వేసేస్తున్నాను. చూసారుగా ఎంతో కమ్మటి పప్పు రెడీ అయిపోయింది, బాగా ఉడికింది కూడా. చూసారా ఫ్రెండ్స్, ఇందులో లాస్ట్లో నేను ఇప్పుడు 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. మరొకసారి కలుపుకొని తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూసారా ఎంతో కమ్మటి రుచికరమైన టమాటా మెంతి కూర పప్పు రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడి అన్నంలో వేడివేడి పప్పు నెయ్యి వేసుకొని తినేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు అన్నంలో వేడివేడి పప్పు నెయ్యి అప్పడం వేసుకొని తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇందులో నేను మామిడికాయ పచ్చడి కూడా వేసుకొని తింటున్నాను. ఈ మామిడికాయ పప్పు కాంబినేషన్ చాలా